హాయ్ ఎవ్రీబడి, టుడేస్ టాపిక్ ఈస్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ గురించి బాగా తెలుసుకుందాం. ఇప్పుడు ఇంటీజర్స్ అంటే ఏవే నంబర్స్ అంటే న్యాచురల్ నంబర్స్ ఏవి చూడండి, న్యాచురల్ నంబర్స్. ద న్యాచురల్ నంబర్స్ కి జీరో యాడ్ చేస్తే ఏమొస్తుంది? హోల్ నంబర్స్. మనము హోల్ నంబర్స్ న్యాచురల్ నంబర్స్ అనుకుంటాము. న్యాచురల్ నంబర్స్ జీరో, తర్వాత నెగటివ్ నంబర్స్ ఈ మూడిటిని యాడ్ చేస్తే ఇంటీజర్స్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మనము హారిజాంటల్ గాను చూపించవచ్చు, వర్టికల్ గాను చూపించవచ్చు. ఇప్పుడు హారిజాంటల్ నంబర్ లైన్ పైన చూపిస్తాం. మిడిల్లో ఏముంటుంది? జీరో ఉంటుంది. రైట్ సైడ్ అంతా పాజిటివ్ నంబర్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నెగటివ్ నంబర్స్ రాస్తాం. -1, -2, -3, -4, -5, -6, -7. ఇప్పుడు చూడండి, జీరో నుంచి రైట్ సైడ్ ఉండేటివన్నీ పాజిటివ్ నంబర్స్. జీరోకి లెఫ్ట్ సైడ్ ఉండేటివన్నీ నెగటివ్ నంబర్స్. జీరో అంటే పాజిటివ్ నంబర్స్, జీరో నెగటివ్ నంబర్స్, ఈ మూడింటిని కలిపి ఏమంటామంటే ఇంటీజర్స్. పాజిటివ్ నంబర్స్ అంటే కౌంటింగ్ ఉపయోగించే నంబర్స్ అన్ని పాజిటివ్ నంబర్స్ అనుకున్నాము. జీరో అంటే ఏమీ లేదు అని అర్థము. నెక్స్ట్ నెగటివ్ నంబర్స్ ఎలా వచ్చాయి అంటే, ఇప్పుడు సపోజ్ మనము ఒక పెన్ కొనడానికి షాప్కి వెళ్తాం. పెన్ వచ్చి 15 రూపీస్ అని ఉంటుంది. మీ దగ్గర ఏమో 10 రూపీసే ఉంటుంది. ఇంకా ఎంత అవసరం నీకు? 5 రూపీస్ అవసరం. 5 రూపీస్ అన్నప్పుడు నువ్వేం చేస్తావు? మీ అమ్మనో నాన్ననో ఎవరినో అప్పుగా అడుగుతాడు. ఒక 5 లేదంటే నీ ఫ్రెండ్ను అప్పు అడుగుతావు, 5 రూపీస్ అప్పిస్తావా అని. అంటే నీ దగ్గర ఉండేది 10, మళ్ళీ ఎంత అవసరం నీకు అంటే 5 అంటే. ఇప్పుడు 10కి 5 యాడ్ చేస్తావా తీసేస్తావా ఇది నీకు అర్థం కాదు కదా. దానికి ఒక సింబల్ అనేది యూజ్ చేస్తాం. ఆ సింబల్ మైనస్ అంటే నీ దగ్గర లేనిటివి, అంటే పక్కన వాళ్ళ దగ్గర అప్పు, మళ్ళీ తర్వాత నీకు తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది. కాబట్టి మైనస్ అనే సైన్ని ఉపయోగిస్తాం. ఈ విధంగా ఉపయోగిస్తే దాన్ని నెగటివ్ నంబర్స్ అంటే మన దగ్గర లేనిటివి పక్కన వాళ్ళ దగ్గర తీసుకున్నాము అని అర్థం అనమాట. ఈ విధంగా నెగటివ్ నంబర్స్ అనేటివి మనకు యాడ్ అయినాయి. ఇప్పుడు ఇంటీజర్స్ లో చూడండి, నంబర్ లైన్ పైన వేస్తాం కదా, ఈ పాజిటివ్ నంబర్స్ ని పాజిటివ్ ఇంటీజర్స్ అని కూడా అంటారు. ఇవి నెగటివ్ ఇంటీజర్స్ అంటారు. ఈ పాజిటివ్ నంబర్స్, ఈ జీరో, ఈ రెండింటిని కలిపితే మనం ఏమనుకున్నాము? హోల్ నంబర్స్ అన్నాం కదా. ఇంటీజర్స్ లో ఏమంటామంటే నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అని కూడా అంటారనమాట. హోల్ నంబర్స్ నే నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటారు. అంటే ఈ నంబర్ లైన్ పైన జీరో, పాజిటివ్ నంబర్స్ రెండు కలిపి వస్తాయి. ఇప్పుడు లెవెల్ కూడా తీసుకోవచ్చు. మనకు ఇది హైట్, ఇది డెప్త్. హైట్ పోయే కొద్దీ మనకు వాల్యూ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే +1, +2, +3, +4, +5, +6 ఈ విధంగా ప్లస్ అవుతూ ఉంటుంది. అదే డెప్త్ పోయే కొద్దీ అంటే మనకు కింది వైపుకి వెళ్తున్నాం. కాబట్టి ఇవి నెగటివ్లో వస్తాయి. అంటే -1, -2, -3, -4, -5, -6, -7, -8 ఈ విధంగా. అంటే గ్రౌండ్ ఫ్లోర్కి హైట్ పోయే కొద్దీ మనకు వాల్యూ ఏమవుతోంది? ఇంక్రీజ్ అవుతా ఉంది. అదే కిందికి వెళ్లే కొద్దీ డిక్రీజ్ అవుతా ఉంది. అంటే ఇప్పుడు ఇది జీరో, జీరో పైన హైట్కు వెళ్తూ ఉంటే ఒక్కొక్క వాల్యూ ఏమవుతోంది? ఇంక్రీజ్ అవుతోంది. అదే ఇక్కడ చూడండి, డిక్రీజ్ అవుతోంది. అంటే -1, -2. ఇది -1 అనేది జీరో కంటే కూడా చిన్నది, లెస్ దాన్. -1 కంటే కూడా -2 ఇంకా చిన్నది. ఈ విధంగా కిందికి వెళ్లే కొద్దీ ఇవన్నీ ఏమవుతా ఉంటాయి అంటే నంబర్స్ డిక్రీజ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు కంపేరింగ్ చేసినాం అనుకోండి, ఇంటీజర్స్ ని కంపేరింగ్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ -2 ఉంది, ఇక్కడ +2 ఉంది. ఏ సింబల్ పెట్టలేదు అనుకోండి, దాన్ని పాజిటివ్ ఇంటీజర్సే అనుకోవాలి, +2 అని అర్థం. అదే సింబల్ పెట్టినాం అనుకోండి,
మైనస్ టూ. ఇదేమిది మైనస్ సింబల్ పెట్టినాం, ఇది నెగటివ్ ఇంటీజర్స్ మైనస్ టూ ప్లస్ టూ. ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే ఏది లెస్ దాన్, ఏది గ్రేటర్ దాన్. ఇది హైట్లో ఉంది కాబట్టి ఇదేమవుతుంది గ్రేటర్ దాన్ అవుతుంది. మైనస్ టూ అనేది లెస్ దాన్ అవుతుంది, అంటే ప్లస్ టూ కంటే కూడా మైనస్ టూ లెస్ దాన్, అంటే మైనస్ టూ ఈజ్ లెస్ దాన్ టూ, ప్లస్ టూ అంటాం. అదే గ్రేటర్ దాన్లో చూపించాలంటే టూ ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ టూ. అంటే ఇవి రెండు ఆపోజిట్ అనమాట, ఆపోజిట్ ఇన్వర్స్ అండ్ ఒకదానికి ఒకటి వ్యతిరేకం. ఇది ప్లస్ టూ అయితే ఇది మైనస్ టూ. ఇప్పుడు ఈ విధంగా మనం కంపారిజన్ చేయొచ్చు. తర్వాత ఆర్డర్, ఆర్డరింగ్ ఇన్ ఇంటీజర్స్, ఆర్డర్ ఏ క్రమంలో రాస్తాం. ఇప్పుడు మనకి ప్లస్ మైనస్ సిక్స్, ఫైవ్, మైనస్ లెవెన్, ఫోర్టీన్, ఈ ఫైవ్ నంబర్స్ ఇచ్చారు. దీన్ని ఇన్క్రీజ్ ఆర్డర్లో, అసెండింగ్ ఆర్డర్ అంటారు కదా, అసెండింగ్ ఆర్డర్లో అన్న డిసెండింగ్ ఆర్డర్లో అన్న రైమ్ అని చెప్తారు. లేదా కంపేర్ చేయమన్నారు, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈ విధంగా కంపారిజన్ చేయాలంటే మనము హారిజంటల్ లైన్ అయినా లేదా ఈ వర్టికల్ నంబర్ లైన్ అయినా మనం గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఈజీగా చేసేయచ్చు. ఈ రెండింటిని కంపేర్ చేస్తాం, ఏది బిగ్గెస్ట్ ఏది స్మాలెస్ట్. ఇప్పుడు ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది, ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది, అంటే ఎప్పుడు కూడా నెగిటివ్ నంబర్ కంటే పాజిటివ్ నంబర్ గ్రేటర్ దానే ఉంటుంది. అంటే ఫైవ్ ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ సిక్స్. సరే ఈ రెండింటిని కంపేర్ చేస్తాం, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇది కూడా పాజిటివ్, ఫోర్టీన్ ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ లెవెన్. ఇప్పుడు మామూలుగా ఫైవ్ ఈ నంబర్స్ అనుకోండి, ఫైవ్ ఫోర్టీన్ ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే రెండు పాజిటివ్ నంబర్సే. రెండు పాజిటివ్ నంబర్స్ అంటే ఇప్పుడు చూడండి ఫైవ్ ఫోర్టీన్, ఇప్పుడు ఇది స్మాలెస్ట్ ఇది గ్రేటెస్ట్ కాబట్టి లెస్ దాన్. మళ్ళీ ఇవి రెండు నెగిటివ్ నంబర్సే, మైనస్ సిక్స్ ఉంది మైనస్ లెవెన్ ఉంది, ఈ రెండు నెగిటివ్ నంబర్సే. దీంట్లో ఏది గ్రేటెస్ట్ ఏది స్మాలెస్ట్ అంటే మనం ఏం చేయాలంటే రెండు ఒకే సింబల్ ఉన్నాయి నెగిటివ్ నంబర్స్ ఉన్నాయి అంటే ఈ నంబర్స్ మాత్రం తీసుకోవాలి. అన్నిటికంటే చిన్న నంబర్ ఏది ఉంటుందో అదే బిగ్గెస్ట్. సింబల్స్ చూసుకున్న తర్వాత ఏది హైయెస్ట్ గా బిగ్గెస్ట్ నంబర్ ఉంటుందో అది స్మాలెస్ట్ అవుతుంది. ఇప్పుడు నంబర్ లైన్ పైన చూడండి, ఇక్కడ ఇక్కడ మైనస్ వాల్యూస్ ఏమవుతా ఉన్నాయి, మైనస్ వన్ మైనస్ టూ ఈ విధంగా ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అవుతా ఉన్నాయి. కానీ సింబల్స్ పక్కన పెడితే ఈ నంబర్స్ ఏమవుతా ఉన్నాయి, ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. అంటే ఈ మైనస్ సైన్ ఉన్నప్పుడు ఇంక్రీజ్ అయ్యే నంబర్స్ అన్ని ఏమవుతా ఉన్నాయంటే దాని వాల్యూ తగ్గుతా వస్తుంది. మైనస్ సిక్స్ ఇక్కడ ఉంది, మైనస్ లెవెన్ దీని కిందికి వస్తుంది, మైనస్ నైన్, మైనస్ టెన్, మైనస్ లెవెన్ ఇక్కడ వస్తుంది. అంటే మైనస్ సిక్స్ కంటే మైనస్ లెవెన్ చాలా చిన్నది కాబట్టి మనం ఏం చేయాలి, మైనస్ సిక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ లెవెన్. ఇది కంపారిజన్. ఆర్డర్లో రాయమన్నారనుకోండి, ఫస్ట్ ఏదొస్తుంది, ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ తీసుకుందాం. అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏ నంబర్ వస్తుంది, మైనస్ వాల్యూస్ చిన్నవి ఈ రెండు ఉన్నాయి మైనస్ సిక్స్ మైనస్ లెవెన్. ఈ రెండిట్లో అన్నిటికంటే స్మాలెస్ట్ ఏది అంటే మైనస్ లెవెన్, ఫస్ట్ మైనస్ లెవెన్ రాస్తాం. తర్వాత దానికంటే కొంచెం బిగ్గెస్ట్ మైనస్ సిక్స్, దానికంటే కొంచెం బిగ్గెస్ట్ ఫైవ్, దానికంటే బిగ్గెస్ట్ ఫోర్టీన్. దీన్ని డిసెండింగ్ ఆర్డర్లో రాయండి అంటే ఫస్ట్ ఏం చేస్తాము, గ్రేటెస్ట్ నంబర్ రాసి మళ్ళీ దాని తర్వాత తగ్గిస్తూ రాయాలన్నమాట. ఇప్పుడు జీరో డిగ్రీ టెంపరేచర్ అనుకోండి, ఇది 31 డిగ్రీ సెల్సియస్ అన్నాం అనుకోండి, ఏ సింబల్ ఉపయోగిస్తాము, అబోవ్ అంటే సీ లెవెల్కి ఎలా ఉంది, పైన ఉంది కాబట్టి ఇది ప్లస్ 31 డిగ్రీ సెల్సియస్ అంటాం. అదే బిలో 25 డిగ్రీ సెల్సియస్ అని ఇచ్చినారనుకోండి, బిలో అనే సౌండ్ వినిపిస్తే మనం ఏం చేయాలి, మైనస్ వేయాలి, మైనస్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్. సీ లెవెల్స్ కంటే బిలో అంటే మైనస్ వాల్యూసే ఉన్నాయి కాబట్టి మైనస్ 25 డిగ్రీస్. ఈ సింబల్స్ అబోవ్ అని వచ్చినప్పుడు ప్లస్ యూస్ చేయాలి టెంపరేచర్ లో, బిలో అని వచ్చినప్పుడు మైనస్ సింబల్ యూస్ చేసి ఇవి చూపించాలన్నమాట. అడిషన్ను, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేటివి ఇంపార్టెంట్. ఇవి గనక బాగా నేర్చుకునేస్తే మీకు బేసిక్స్ ఇంటీజర్స్ లో బేసిక్స్ బాగా వచ్చేసినట్టే. ఇంటీజర్స్ లో అడిషన్స్ ఈ నంబర్ లైన్ పైన బాగా ఈజీగా అర్థమవుతుందని నంబర్ లైన్ పైన చెప్తున్నాను. ఇక్కడ నుంచి అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ తీసుకుందాం, త్రీ. త్రీకి
ఆఫ్టర్ వచ్చే నంబర్ ని ఏమంటారంటే సక్సెసర్. సక్సెసర్ అంటే సక్సెసర్ అంటే ఆఫ్టర్ నంబర్. ఇప్పుడు 3నే తీసుకున్నాము, ఆఫ్టర్ వస్తే సక్సెసర్, బిఫోర్ అంటే ముందుండే నంబర్ ని ఏమంటారంటే ప్రెడిసెసర్. ప్రెడిసెసర్ అంటే బిఫోర్ నంబర్. ఏ నంబర్ అయినా తీసుకోండి, సక్సెసర్ అంటే ఆఫ్టర్ నంబరు, ప్రెడిసెసర్ అంటే బిఫోర్ నంబరు. ఇప్పుడు మనము అడిషన్ చేయాలి, 3 + 4 ఇవి రెండు పాజిటివ్ ఇంటీజర్సే. మనకు ఆల్రెడీ అడిషన్స్ వచ్చేసి కాబట్టి 3 + 4 = 7 అని వేసేస్తాం. దీన్నే నంబర్ లైన్ పైన ఎలా చూపిస్తాము అంటే, 3 ఎక్కడుంది చూడండి, 3 నంబర్ లైన్ పైన ఇక్కడ ఉంది 3. 4 అంటే ఇది పాజిటివ్ నంబర్. పాజిటివ్ నంబర్ అంటే 4 వాల్యూస్ రైట్ సైడ్ వెళ్ళాలి, అంటే 1, 2, 3, 4. ఇక్కడికి ఇక్కడేమొచ్చింది 7, కాబట్టి 7 వేసేసినాం. అదే ఒక పాజిటివ్ నంబరు ప్లస్ ఒక నెగిటివ్ నంబర్, ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇప్పుడు 3 అనేది మళ్ళీ ఇదే పొజిషన్లోకి వస్తాం. ఇక్కడ ఏముంది, ప్లస్ అంటే అడిషన్ చేయమని, -4. -4 అంటే నెగిటివ్ ఇంటీజర్స్, అంటే ఈ పొజిషన్ కి 3 నుంచి -4 వాల్యూస్ తగ్గాలి. -4 అంటే ఏమి, డిక్రీజ్ అవ్వడం. 4 అప్పు తీసుకుంటాము అంటే తిరిగి ఇచ్చేయాలి కదా, అంటే మైనస్ వాల్యూ ఎప్పుడొచ్చినా ఆ పొజిషన్ నుంచి మనము లెఫ్ట్ లోకి వెళ్ళాలి. లెఫ్ట్ లోకి ఎన్ని వాల్యూస్ వెళ్ళాలి, 4. 1, 2, 3, 4 ఎంత వచ్చింది వాల్యూ, -1. అంటే రెండు పాజిటివ్ నంబర్స్ వచ్చినప్పుడేమో పాజిటివ్ నంబర్ వచ్చింది, ఒక పాజిటివ్ నంబరు ఒక నెగిటివ్ నంబరు రెండింటిని అడిషన్ చేసినప్పుడు -1 వచ్చింది. అంటే ఇక్కడ -4 అనేది ఇక్కడ సింబల్ ని పక్కకు తీసేస్తే ఈ 3 ఈ 4 ఈ రెండిట్లో ఏది పెద్దది, 4. కాబట్టి 4 లో నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేసేస్తే వచ్చిండే నంబర్ ఇక్కడ వస్తుంది. ఏది బిగ్గెస్ట్ నంబర్ ఉంటుందో దాని సింబల్ ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇంకోసారి బాగా చూడండి, ఇంకో ఫర్ ఎగ్జాంపుల్, ఇది నెగిటివ్ నంబర్ -3 ప్లస్ 4 పాజిటివ్ నంబర్. -3కి మనము ఒక పాజిటివ్ 4 ని యాడ్ చేస్తున్నాం. -3 ఎక్కడుంది చూడండి నంబర్ లైన్ పైన, ఇక్కడుంది -3. మనం దీన్ని ఏమి యాడ్ చేస్తా ఉన్నాము, ప్లస్ 4 అంటే రైట్ సైడ్ వెళ్ళాలి. ఎన్ని, 4 డిజిట్స్, 1, 2, 3, 4 అంటే ఇక్కడ 1 వచ్చింది, ప్లస్ 1 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు చూడండి, ఇదేమో నెగిటివ్ నంబరు ఇదేమో పాజిటివ్ నంబరు, ఈ సింబల్స్ పక్కన పెట్టేస్తే 3, 4 ఈ రెండిట్లో ఏది పెద్దది, 4. 4 లో నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేస్తాం, తీసేసిన తర్వాత ఏమొస్తుంది, 1. దీనికి సింబల్ ఏముంది, ప్లస్ ఉంది, కాబట్టి +1 వచ్చింది. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఒకసారి బాగా చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ రెండు నెగిటివ్ నంబర్సే వచ్చినాయి, -3 + -4 ఈ రెండు నెగిటివ్ ఇంటీజర్సే. రెండు నెగిటివ్ ఇంటీజర్స్ ని మనం అడిషన్ చేయాలి. చేసేటప్పుడు ఏం చేస్తామంటే రెండు మైనస్సే వచ్చినాయి కాబట్టి నంబర్ లైన్ పైన ఒకసారి చూద్దాం. -3 అనేది పొజిషన్ ఇక్కడ ఉంది, మనం దేన్ని యాడ్ చేస్తున్నాము, -4ని, అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఎన్ని, 4 డిజిట్స్, 1, 2, 3, 4 4 డిజిట్స్ వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది, -7 వచ్చింది. అంటే 2 నంబర్స్ నెగిటివ్ నంబర్స్ ఉంటే నెగిటివ్ సింబల్ వచ్చి ఆ రెండింటిని అడిషన్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాం, -32 + -25 అంటే ఇవి రెండు 2 నెగిటివ్ నంబర్స్ ని అడిషన్ చేస్తున్నాం. 2 నెగిటివ్ నంబర్స్ ని అడిషన్ చేసినప్పుడు సింబల్ సేమ్ సింబల్, 32 ని 25 ని యాడ్ చేసేయాలి. యాడ్ చేస్తే 5 1 2 7 2 1 3 5 -57. ఇప్పుడు ఒక పాజిటివ్ నంబరు ఒక నెగిటివ్ నంబరు ఈ రెండింటిని అడిషన్ చేసేటప్పుడు ఏం చూసుకోమన్నాను, ఈడ మైనస్ ఈడ ప్లస్ ఉన్నప్పుడు ఆ సింబల్స్ పక్కన తీసేసి 8, 5 ఈ రెండే తీసుకోవాలి. దీంట్లో హైయెస్ట్ ఏది, 8. 8 లో నుంచి 5ని సబ్ట్రాక్ట్ చేసేయండి, చేసేస్తే 3 వస్తుంది. 3 మన హైయెస్ట్ నంబర్కు సింబల్ ఏముంది, మైనస్ ఉంది, కాబట్టి మైనస్ వేసేస్తాం. తర్వాత రెండు నెగిటివ్ నంబర్సే వచ్చినాయి అంటే మనకి ఏం నంబర్ వేసేయాలి, మనం సైన్ మైనస్ వేసుకోవాలి, సైన్ వేసుకోవాలి. ఈ రెండింటిని అడిషన్ చేసేయాలి, 272
2. ఇప్పుడు ఒక నెగిటివ్ నంబర్, ఒక పాజిటివ్ నంబర్ ఈ విధంగా వచ్చినప్పుడు ఏది హైయెస్ట్ నంబర్ ఉంటుందో దాని సింబల్ వేసుకొని ఆ హైయెస్ట్ నంబర్ లో నుంచి స్మాలెస్ట్ నంబర్ ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. చేసేస్తే 117 - 117.